ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా? ఐదు రూపాయలకి ఏమొస్తుందా? ఐదు రూపాయలతో శాస్త్రీ బాంబు కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. మంగళపూడి ఎంత ఉన్నారు? కంగ్రాచులేషన్స్ మేడం. ఎలా ఉంది సార్? మేడం చాలా ఫైట్ చేశారు ఐదేళ్ళగా చంద్రబాబు గారు క్యాబినెట్ లో. ఫైట్ కదా, అది పోరాటం. ఇంచుమించుగా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర మహిళల గురించి మాతో పాటు ప్రజలందరూ కూడా పోరాటం చేశారు. మా పోరాటం బయటకు కనిపించింది, ప్రజల పోరాటం అయితే ఓట్ల రూపంలో కనిపించింది. కాబట్టి డెఫినెట్గా అందరం కలిసి పోరాటం చేసి ఈరోజు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకురావడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా ఇందులో పాల్పంచుకునే కలిగి చేసుకున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అంటే మంత్రి కావాలని మీరే కాదు, మీతో పాటు చాలామంది కోరుకున్నారు, మిమ్మల్ని ఆదరించే ప్రజలందరూ కోరుకున్నారు, ఈరోజు ఆ కళ్యాణ్ రవీందర్ అనుకుంటున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. పాయకులపేట నియోజకవర్గానికి నాకు తెలిసి నేను ఫస్ట్ మంత్రిని నేనేనేమో, అది చాలా ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. దానికి ఆ కలసాక పాయకులపేట నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. అలాంటి కంచుకోటలో ఈరోజు నన్ను చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా చేయడం మా పాయకులపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకటైతే నా మీద పడ్డ ఈ బాధ్యతని ఎక్కడా కూడా చిన్న మచ్చ లేకుండా నాకు కానీ పార్టీకి కానీ మా పెద్దలకి కానీ ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా మాత్రం చేసుకుంటాను. ఏ శాఖ వస్తుంది అనుకుంటున్నారంటే హోమ్ అనే ప్రచారం జరుగుతుంది. ఏ శాఖ వచ్చినా చేస్తా, ఏ శాఖ వచ్చినా చేయాలి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాం. మా మార్క్ అంటూ ఉంటుంది డెఫినెట్గా. ఖచ్చితంగా మార్క్ అనేది ఉంటుందని చెప్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.